రొటీన్గా మామూలుగా జరిగే ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు ఏది ఉన్నా ఎక్కడన్నా జరిగితే వాటి అన్నింటినీ బ్యానర్ హెడ్డింగ్లు చేయడం, నాలుగు రోజులు నెల కాగానే మూడు నాలుగు ఇన్సిడెంట్లు జరిగినాయని వీటన్నిటి మొత్తం అరాచకం రాయడం, ఈయన ట్వీట్ పెడతాడు, జూమ్ పెడతాడు, తన ఆర్కెస్ట్రాలో మిగిలిన వాద్యకారులతో దాని మీద రియాక్షన్ ఇస్తాడు. ఆ తర్వాత వీళ్ళకి వీళ్ళే ఒకటి ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటారు, ఆ తర్వాత వీళ్ళకి వీళ్ళే సిబిఐ క్వైరీ రాస్తారు. ఇట్లా ఫైనల్ దీనికి వచ్చేసరికి మళ్ళీ ఇంక మొన్న ఇంకొకటి లెటర్ రాశాం. ఆ మొత్తం చూస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా వాస్తవం అంటుంది, అబద్ధాలు అంటుంది. అబద్ధాలకైనా ఒక బేస్ ఏదైనా ఉండాలి కదా, దాన్ని నిర్మించడానికైనా అది కూడా ఏది లేదు. మొత్తం ఇది వచ్చిన ఒకటి పురాణాలు ఆ కథలు ఏముంటాయి ఆ కథలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి రాశాను. ఏం కనపడుతుంది దాంట్లో అంటే, చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన ఒక జబ్బు, ఆ మెగలోమానియాక్ అంటారు. మెగలోమానియా అంటే ఇంకా పవర్ లేకపోతే పవరు అంటే నా హక్కు మొత్తం అధికారం అనేది నా సొంతం నా హక్కు అని అనుకోవడంతో పాటు తనకు మించిన అర్హులు లేరు అనుకోవడం, ఆదిగా తనకు లేకపోతే దాంతో వచ్చిన అహంకారం ఏదైతే ఉందో అది బాగా పెంచుకోవడం, అది పోతే అది ఉన్మాదంగా మారడం. బహుశా ఈయనకు ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు లాగానో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాగానో ఇంకొక మనకు తెలిసిన నాయకులు ఇక్కడ కాబట్టి చెప్తున్నాం, వేరే చోట ఇతర నాయకులు కూడా రావచ్చు. ప్రజల్లో పనిచేసో ప్రజల మన్ననలు పొందో చంద్రబాబు నాయుడు రాలా, అందరికీ తెలుసు. వాళ్ళ మామ కట్టుకున్న ఒక కోటలు ఆ గుడారంలో ఈయన దూరి మన కథల్లో అయితే ఒంటి అనుకుంటాం, ఇదేమో తోడి. బహుశా ఆయన ఎన్టీఆర్ గారికి రెండు ఒక తప్పు ఆయన రియలైజ్ అయింది, తెచ్చిపెట్టుకొని అల్లుని చేసి తన కిందికే నీళ్లు తెచ్చుకున్నాను మంట పెట్టించుకున్నాను అన్నప్పుడు ఆ రోజు ఆక్రేషం అయితే, ఇప్పుడు కనపడుతుంది ఏంటంటే ఆయన చేసిన తప్పు చారిత్రకంగా పెద్దది ఏదైనా ఉండే ఎన్టీఆర్ గారు కూతుర్ని ఇవ్వడం ద్వారా అల్లుని చేసుకోవడం ద్వారా లోపలికి అలౌ చేయడం ద్వారా ఈ తోడేలు రాష్ట్రానికే మొత్తం ఒక శనిలాగా సులభంగా వదిలించుకొని ఒక జాడ్యంలాగా తన అల్లుడు రూపంలో ఈ రాష్ట్రానికి ఇచ్చారు, ఆ రకంగా పెద్ద చారిత్రకమైన తప్పిదం చేశారు అని ఇప్పుడుంటే ఆయన అనుకుని ఉండేవాళ్ళేమో నేను అనుకుంటాను. బహుశా ఆయన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లోనే కంటిన్యూ అయ్యి అయితే ఏదన్నా అయితే ఆ పై వాళ్ళతో ఈ మెకనేషన్స్ తెలుసు కాబట్టి, మ్యానిపులేషన్స్ తెలుసు కాబట్టి ఏదైనా చేసి తిమ్మిని బొమ్మిని చేయగలరు కాబట్టి ఏమన్నా ఒకసారి అయ్యేవాడేమో, ఆ కాంగ్రెస్ పాలనలో ఒక ముఖ్యమంత్రి అయ్యి మాజీ అయిపోయి ఇప్పుడు ఉండేవాడేమో. కానీ ఏకంగా పార్టీ ఇచ్చినాడు వాళ్ళ మామ, ఇచ్చినాడు కాదు లాక్కున. సో ఈరోజు జరుగుతున్న చూస్తే ఎన్టీఆర్ గారు అంటే ఖచ్చితంగా అనుకునేవాళ్ళేమో, నేను మోసపోవడం కాదు, నేను దెబ్బతినడం కాదు, అసలు మొత్తం రాష్ట్రానికే నేను నష్టం కలిగించాను ఇతన్ని నా అల్లుని చేసుకుని అలౌ చేయడం ద్వారా నా ఇంట్లో అని పడుకుంటాడేమో నాకు అనిపిస్తుంది. ఎందుకు అంతగా అనిపిస్తుందంటే ఇతను ప్రజల నుంచి ఎలక్ట్ కాకపోగా అధికారం అనేది సులభంగా దక్కించుకోవచ్చనే రుచి మరిగినాక ఆ తర్వాత అది పోతే సహించలేని ఉన్మాదం మొదలైనాక అది నిలుపుకోవడానికి లేదా పోయి దక్కించుకోవడానికి వాస్తవ ప్రపంచంలో ఇది రాదు కాదు, అయితే అవాస్తవాల నుంచి భ్రమల్లోంచి హాల్యూసినేషన్స్ దాటిపోయి ఈరోజు ఒక ఉన్మాదిలాగా వ్యవహరిస్తున్నాడు. మెగలోమానియా, సైకాట్రిక్ స్కిజోఫ్రీనియా, ఈ వ్యాధులు ఉండే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు అవి పూర్తి స్థాయిలో కనపడుతున్నాయి చంద్రబాబు. నేను అసలు ఎక్కడ చూస్తే అదే కనిపిస్తుంది.